అకాల వర్షాల వేళ అన్నదాతకు ఏపీ ప్రభుత్వం అండ సీఎం ఆదేశాలతో ఎక్కడికక్కడ వేగంగా ధాన్యం కొనుగోళ్లు. ఏపీ గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు నైపుణ్య శిక్షణ. పీక్స్కు చేరిన చంద్రబాబు కులపిచ్చి, కులమేంటో చెప్పాలని రైతును అడిగిన చంద్రబాబు. పోలీసులపై నోరు పారేసుకున్న చంద్రబాబు, పర్యటనలో జనం రాకపోవడంతో ఫ్రస్ట్రేషన్. చంద్రబాబు తీరుపై హోంమంత్రి ఫైర్, పోలీసులపై నిందలు వేయడం సరికాదన్న తానేటి వనిత. ఇళ్ల స్థలాలపై హైకోర్టు తీర్పుతో తుళ్ళూరులో సంబరాలు. సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు చెబుతూ భారీ బైక్ ర్యాలీ. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుకు షోకాజ్ నోటీస్, సంబంధం లేని వ్యాఖ్యలు చేసిన ఫలితం. పన్ను ఎగవేసే కంపెనీల్లో విజిలెన్స్ తనిఖీలు చేయవచ్చు. సుధాకర్ ట్రేడర్స్ కేసులో ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పు. తెలంగాణపై బీజేపీ ఫోకస్, రాష్ట్రానికి మరోసారి రానున్న ప్రధాని. దేవుడి పేరుతో ప్రజలను మోసగించడం బీజేపీకి అలవాటే. మత పిచ్చోళ్లను పట్టించుకోవద్దన్న కేటీఆర్. నేడు బీఎస్పీ తెలంగాణ భరోసా సభ, హైదరాబాద్ సభకు హాజరుకానున్న మాయావతి. నేడే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష, పరీక్ష రాయనున్న 18,72,000 మంది విద్యార్థులు. గ్రూప్ 4 దరఖాస్తుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం. ఈ నెల 9 నుంచి 15 వరకు పొరపాట్లు సరిచేసుకోవచ్చు. రెండు నెలల్లో 2,000 ఐటీ ఉద్యోగాలు, మానవ వనరుల అన్వేషణలో విశాఖ ఐటీ కంపెనీలు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం 9వ తేదీకి తుఫానుగా మారే అవకాశం. తెలంగాణను వీడని అకాల వర్షాలు, రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు. తెలంగాణలో రోడ్లకు వాన దెబ్బ, భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు. బురకలెత్తుతున్న గోదావరి, కృష్ణాలో తగ్గుతున్న ప్రవాహం, కేంద్ర జలసంఘం అధ్యయనంలో వెల్లడి. హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు, నైజీరియన్ సహా 4 అరెస్ట్. ఖర్గే హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు, విచారణ జరిపిస్తామన్న సీఎం బసవరాజు బొమ్మాయి. బీజేపీది చీకటి పాలన, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సోనియా ఫైర్. కర్ణాటకలో జోరుగా ఎన్నికల ప్రచారం, బెంగళూరులో రోడ్ షో నిర్వహించనున్న మోదీ. సెలవు తీసుకోనున్న ఐఎన్ఎస్ మగ యుద్ధనౌక నేడు కొచ్చిలో సేవల నుంచి నిష్క్రమణ. ఐపీఎల్లో నేడు 2 మ్యాచ్లు, గుజరాత్తో లక్నో, రాజస్థాన్తో హైదరాబాద్ ఢిల్లీ.